నమస్తే చివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గేట్ ద వే ఈ వీడియోలో గజేంద్ర మోక్షం నుంచి మనం తెలుసుకోవాల్సిన ఐదు జీవిత సత్యాలు చెప్తాను గజేంద్రుడు అనే ఏనుగు ఏనుగు గుంపులన్నిటికీ రాజు అతను గొప్ప విష్ణు భక్తుడు అయితే ఎప్పట్లాగే తామర పువ్వులతో విష్ణువును పూజ చేద్దామని తామర పువ్వులు తేడానికి కొలను దగ్గరికి వెళ్తాడు తామర పువ్వులను తెంచి కొలను రో నుండి బయటకు వస్తుంటే ఒక ముసలి గజేంద్రుడి కాలుని గట్టిగా పట్టుకొని లాగుతుంది ముసలి కరవడం వల్ల గజేంద్రుడి కాలు నుండి రక్తం జలజలా కారిపోతుంది గజేంద్రుడు బయటికి రావడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు గజేంద్రుడు స్నేహితులు బంధువులు కూడా తన తొండానికి తొండాన్ని అందించి సహాయం చేస్తున్నారు కానీ కొలలో నుంచి బయటికి లాగలేకపోతున్నారు ఎందుకంటే నేలల్లో ముసలిని ఎవ్వరూ ఓడించలేరు గజేంద్రుడు నొప్పి భరించలేకపోతున్నాడు కానీ ఎలాగన్నా బయటికి రావాలి అని గట్టిగా కాలు విదిల్చుకుంటున్నాడు ఇంకా ముసలి గజేంద్రుడి కాలుని చాలా గట్టిగా పట్టుకుంది గజేంద్రుడు వదిలించుకోలేకపోతున్నాడు ఇంకా గజేంద్రుడి కుటుంబ సభ్యులు స్నేహితులు ఇంకా గజేంద్రుడి పని అయిపోయింది అనుకుని మనం ఇంకా ఎక్కడే ఉంటే ముసలి మనల్ని కూడా తినేసే అవకాశం ఉందని ఇంకేం చేయలేక గజేంద్రుడిని వదిలేసాయి గజేంద్రుడి కాలు నుంచి రక్తం కారిపోతూ ఒంట్లో రక్తం లేక కళ్ళు తిరుగుతున్నాయి కానీ ఎలాగన్నా బయటపడాలి అని లోపం లేకుండా ఆ ముసలితో పోరాడుతున్నాడు చుట్టూ దూరంలో ఉన్న మిగతా ఏనుగులు ఇంకా బయటికి రాలేడు అని మాట్లాడుకుంటున్నారు చివరికి ఆ ముసలి కాలు పైభాగం వరకు వచ్చేసింది గజేంద్రుణ్ణి కొలంలోకి ఈడ్చుకుపోతుంది ఆ క్షణం లక్ష్మీదేవి ఏదో చెప్తున్నా పట్టించుకోకుండా వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు ఆ ఏనుగు దగ్గరికి వచ్చాడు విష్ణు చక్రంతో ముసలి తలని తన శరీరం నుంచి వేరు చేశాడు గజేంద్రుడికి ఆ నొప్పి నుంచి మోక్షాన్ని ప్రసాదించాడు ఇది గజేంద్ర మోక్షం కథ అయితే ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలు ఏంటో తెలుసా నెంబర్ వన్ గజేంద్రుడు నేను ఎలాగన్నా బతకాలి ఈ మొసలి నుంచి నేను ఎలాగన్నా బయటపడాలి అనే సంకల్పం గట్టిగా ఉండడం వల్ల ఎక్కడో వైకుంఠాలో ఉన్న విష్ణుమూర్తిని పరుగు పరుగున ఈ విశాలమైన భూమి మీద ఏదో చిన్న కొలం దగ్గరికి వచ్చేలా చేయగలిగాడు సంకల్పం బలంగా ఉంటే ఏదన్నా సాధించవచ్చు నెంబర్ టూ గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అనే వాళ్ళు చాలామంది ఉంటారండి గజేంద్రుడు తన శక్తి వంచన లేకుండా కష్టపడి అప్పుడు విష్ణుమూర్తిని సహాయం అడిగాడే కానీ నేను నీకోసమే తామర పువ్వులు తెద్దామని కొలం దగ్గరికి వచ్చాను ఇప్పుడు ఈ మొసలి నోట్లో ఇరుక్కుపోయాను నీ వల్లే ఇరుక్కుపోయాను కాబట్టి ఎలా కాపాడతావో నాకు తెలీదు అని అనలేదు లోపం లేకుండా ప్రయత్నిస్తేనే దేవుడన్నా వచ్చి మనకు సహాయం చేస్తాడు నెంబర్ త్రీ మనం ఏదన్నా సాధిద్దామని ప్రయత్నిస్తున్నప్పుడు అందరూ మనకు అండగా నిలవరు గజేంద్రుడిని తన స్నేహితులు బంధువులు ఎలా వదిలేసి వెనక్కి వెళ్ళిపోయారో అలాగే మనల్ని కూడా పట్టించుకోరు మన వల్ల కాదు అంటారు కానీ మనల్ని మనం నమ్ముకున్న రోజు ఎవ్వరెన్న మనం అనుకున్నది సాధించగలుగుతాం అందుకే ఎలాంటి పరిస్థితుల్లో అన్నా మన మీద మనకున్న నమ్మకాన్ని వదులుకోకూడదు నెంబర్ ఫోర్ గజేంద్రుడు మనిషిలాగా ముసలి మనకున్న కోరికలకి స్వార్థాలకి ప్రతీక ఆ కొలంలో ఉన్న నీళ్లు సంసారం పరువు ప్రతిష్ట ఆ తామర పువ్వులు మన ఆశయాలు లక్ష్యాలు మనిషికున్న కోరికలు స్వార్థాలు గజేంద్రుడిని ముసలి నీళ్ళల్లోకి లాగేస్తున్నట్లు మనిషిని సంసారం పరువు ప్రతిష్ట అనే మాయా ఊబిలోకి లాగేస్తాయి ఒక్కసారి మనం ఆ ఊబిలో పడితే ఇంకా బయటికి రావడం ఉండదు అందుకే వీలైనంత మట్టుకు మనసుని కోరికల్ని అదుపులో ఉంచుకోవాలి స్వార్థాన్ని వీలైనంత దూరంలో పెట్టాలి నెంబర్ ఫైవ్ శ్రమ ఎప్పుడు వేస్ట్ అవ్వదు ఒకవేళ ఆ ఏనుగు ఈ ముసలికి నీళ్ళల్లో ఎక్కువ శక్తి ఉంటుంది నేను శ్రమ పడినా వేస్టే ఇంక నేను చచ్చిపోవడం ఖాయం అని ప్రయత్నించకపోయిన ఉంటే ఎప్పుడో చచ్చిపోయేది కానీ అది అలా చేయలేదు మనకి స్వతంత్రం కోసం గాంధీ గారి కంటే ముందు చాలా మంది పోరాడారు వాళ్ళందరూ అంత కష్టపడినా స్వతంత్రం రాలేదు ఇంక నేను కష్టపడితే ఏమవుతుంది అని గాంధీగారు అనుకుని ఉంటే ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చేదే కాదు విష్ణుమూర్తి తలుచుకుంటే ఆ గజేంద్రుడు ఆ ముసలి నోటికి చిక్కినప్పుడే రావచ్చు కానీ రాలేదు కష్టపడాలిరా అబ్బాయి కష్టపడితేనే కదా నీలో ఎంత స్టెమినా ఉందో నాకు తెలిసేది ప్రతిసారి నీకు సమస్య రాగానే రావాలంటే కుదరదు కదా అనుకుని ఉంటాడు ఆ జగన్నాటక సూత్రధారి సో ఇదండి వాల్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ గెట్ విని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు కొత్త కొత్త వీడియోస్తో మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను